గట మీద వరల్డ్ డిసేబుల్డే యా ప్రపంచ వికలాంగుల దినోత్సవం మరియు డాక్టర్ లూయిస్ బ్రెయిల్ వారి 200
జీవితాలన్నీ బాగుండాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి నాకు నిజానికి కూడా చాలా పని వచ్చిపోయినట్టు వేరే ఉంది, చాలా అర్జెంట్ వర్క్ ఉన్నా నేను ఎక్కువ సమయం మీతో కేటాయించలేకపోతాను, దయచేసి క్షమించాలా. నేను బర్త్డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. ధన్యవాదాలు. ఫైనాన్షియల్ సెక్రటరీ రామకృష్ణారావు గారు లెక్చర్ ఆకస్మిక పరంగా రాయశం సారు వెళ్ళాల్సి వచ్చింది, అందుకే కార్యక్రమానికి తదుపరి చూపు లేకపోతే మనం కరెంట్ పోతే అగ్గిపెట్టి కూడా వెతుకుంటామండి. మరి అటువంటి చూపు లేని వాళ్ళు చదువుకొని వారి కోసం రూపొందించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి రాత పద్ధతి, ఆరు ముందలటువంటి రాత పద్ధతి, ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి ఆ రాత పద్ధతిని ఉపయోగించుకొని చదువుకొని జీవితాలను తిండి బట్ట అన్ని తానని అందించినటువంటి డాక్టర్ గురువిత్రేణి వారి 211వ జయంతి ఉత్సవంలో భాగంగా మనం కేక్ కట్టి నిర్వహించుకుంటున్నాము. అతిథులకు మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు ట్రైనింగ్ క్యారెక్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని మరియు డాక్టర్ లోహిత్రేణి వారి జన్మదిన మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. దయచేసి ఎవరు కూడా వికలాంగులని చిన్న చూపు చూడకండి, ఎవరు కూడా అవగాహన చేయకండి. చాలా సమాజంలో జరుగుతున్నటువంటి శాస్త్రం పోషిస్తుంది, ప్రతి వాళ్ళకి పాప పుణ్యాలు ఖాతాలు ఉంటాయి, మరి ఆ పాపాన్ని మీ ఖాతాలో ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. ఆచరణ లేని ఆలోచన, ఆలోచన లేని ఆచరణ రెండు ఓటమికి మార్గాలే. ఈ విధంగా మేము ప్రేమిలో చిన్నపిల్లలు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా,
చిన్న పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు మరి చేస్తున్న పనిని వాళ్ళు అనుకరిస్తారు. మరి ఏ పని చేస్తున్నామో అది వాళ్ళు అనుకరిస్తారు అన్నమాట. అనుకరించేటప్పుడు పెద్ద పిల్ల మరి మొదటి చెప్పారు కదా సైమన్ మాలిన్ దంపతులు వీళ్ళు, ఇది తల్లిదండ్రుల పేరు సైమన్ మాలిన్. వీళ్ళు మీరు వృత్తి ఏంటంటే కులం వృత్తి గుర్రపు జీవులను తయారు చేసేవారు అన్నమాట. అయితే గుర్రపు జీవులను తయారు చేసేవారు వీళ్ళ లూయిస్ బ్రెయిల్ చిన్న పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఇది 2 సంవత్సరాల పిల్లవాడు. దయచేసి మీడియా ప్రజలకు ఒక్కొక్క నిమిషం చిన్న మాట బండి సత్యనారాయణ గారిని వారికి వెల్ఫేర్ కమిటీ మెంబర్గా ఉన్నారండి. మీరు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు మీకు సన్మానం జరపబడుతుందండి. ధన్యవాదాలండి. ఇంకా దీన్ని పూర్తిగా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళి మీరు ఈ కార్యక్రమంలో వాళ్ళ వారిని కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. తర్వాత అక్కడే శ్రవణ్ కుమార్ గారు మరి చేయడానికి బద్దలిస్తున్నటువంటి ఈ రోజుల్లో వైకల్యం ఉండి కూడా వారు సమాజానికి అంటే వారి సమాజానికి కాకుండా ఇతరులకు కూడా చెప్పారు మీకు చెప్పండి. Thank you.